శ్రీమా ఏయ్ శ్రీమా ఏయ్ కుమారి ఏంటిది శ్రీమా నువ్వే కాపాడాలి తప్పైపోయిందమ్మా తరికి నువ్వే చెప్పాలమ్మా ఆర్ని ఇంకా ఇక్కడ ఉన్నావా సచ్చినోడ సిగ్గులెందుకు ఎల్లు కొల్తావా కాళ్ళు కొట్టుమంటావా ఏమైంది ఏముందమ్మా అది డబ్బంతా లాక్కొని తన్ని తరిమేసింది ఈ సచ్చినోడు సిగ్గులకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడ్డాడు బుద్ధొచ్చిందే సత్య ప్రమాణకి ఇంకా ఇంకెప్పుడూ తప్పు చేయనే నాకు నువ్వు పిల్లలు ఇద్దరు కావాలి ఒక్కసారి దయవు ఉంచి క్షమించవే అమ్మా మీరేనా చెప్పండి అమ్మా ఓయ్ చెప్పుట నీకు కాదు మొన్నటిదాకా పాపం పాపం అన్నాం ఇప్పుడు అతనే నీ దగ్గరకు క్షమించమంటుంటే ఆడిలాంటి రోజు వంద చెప్తాడమ్మా మాయలోడు అసలు అప్పుడే తప్పు చేశాను మీరన్నప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసండి ఉంటేనా నేను బుద్ధిగా ఉంటానమ్మా ఒక అవకాశం ఇప్పించండి అమ్మా కుమారి నాకు వద్దే వద్దమ్మా నీకు అక్కర్లేకపోతే నీ ఇష్టం నీ డెసిషన్ దానికి నేనేం అన్ను కానీ మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించు వాళ్ళని తండ్రి నుంచి దూరం చేయకు తప్పు అమ్మా ఒకసారి నేను ఇంటికి వెళ్ళొస్తానమ్మా రాత్రంతా జ్వరంతో పడున్నాడు మా ఆయన అలాగే ఆగవే మొగుడు ధ్యాసలో పడి బొట్టుందో లేదో కూడా చూసుకోవా చూసుకోలేదమ్మా పెట్టుకో వెళ్ళి అరే అప్పుడే రెడీ అయిపోయావా ఒక్క క్షణం అది ఇంటికి వెళ్ళిపోతుందిట నేనే వచ్చి నీకు టిఫిన్ పెడతాను సరేనా వద్దు నాకు ఆకలి లేదు నీకు ఇష్టమైన ఆలు పరోటా చేశాను రాత్రి కూడా నువ్వేం తినలేదు వద్దు ఏంటొద్దు నేను వచ్చి తినిపిస్తాను ఆగు వద్దంది బొట్టు నాన్న చచ్చిపోయి 18 ఏళ్ళైంది కదా ఇంకా నీకు ఈ బొట్టెందుకు నీకేమైంది నిన్నటి నుంచి చూస్తున్నాను చెయ్యి వదలవే నాన్న చచ్చిపోయాడని చిన్నప్పుడు నువ్వే అన్నావుగా మొగుడు లేనప్పుడు బొట్టెందుకు నీకు నాన్న బతికే ఉన్నాడు కదా శ్రేయా నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా నేను చెప్పేది వినమ్మా నువ్వు నన్ను చీట్ చేసావు కదా అది కాదు శ్రేయా నన్ను ముట్టుకోవద్దు నా మాట నన్ను ముట్టుకోవద్దు